ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. నేతల మధ్య హాట్ హాట్ గా విమర్శలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ హామీలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు తమ అకౌంట్ లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు. మీరెక్కడిస్తున్నారు నెలకు 2,500 రూపాయలు? చూపిస్తావా? మరీ ఇన్ని పచ్చబద్దాలా? తెలంగాణలో ఉన్న 1.67 కోట్ల మంది 18 ఏళ్ల నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు అంటూ రాహుల్ గాంధీ వీడియోను కూడా జత చేస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 100 రోజుల్లో అన్ని చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే అన్నారు కేటీఆర్. డైలాగ్లేమో ఇంద్రమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. అసమర్థ ప్రభుత్వం చేసేదేమీ లేదంటూ అందరికీ తెలిసిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఉప్పల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారని విమర్శించారు కేటీఆర్. ఇప్పటికైనా పోయిందేమీ లేదు, 12 MP స్థానాలు గెలిపించండి, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామన్నారు కేటీఆర్.